पश्चिम गोदावरी जिला देंदलूर नियोजकवर्गम कोप्पागा ग्राम पंचायती हाईवे रोड निर्माण को येलूर एंपी कोटगिरी श्रीधर देंदलूर एमएलए कोटारी अभय चौधरी मुख्य अतिथु हाजर शंकुस्थापन चेसारु। ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మానిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాగ్దానమును నెరవేరుస్తామని తెలియజేశారు। ఈ ప్రారంభోత్సవానికి నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గ్రామ ప్రజలు విరివిగా పాల్గొన్నారు। దాదాపు 3 సంవత్సరాలైంది మన పరిపాలనలోకి వచ్చి మొట్టమొదట పరిపాలన మీ ఇంటికి తీసుకొస్తానని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు। ఆయన చెప్పినట్టే వాలంటీర్లు పెట్టుకున్నాం, సచివాలయ స్టాఫ్ ని ఎన్నుకున్నాం, తర్వాత సచివాలయాలు కట్టుకున్నాం, ఆర్బీకే కేంద్రాలు కట్టుకున్నాం, వెల్నెస్ సెంటర్లు కట్టుకున్నాం। డ్వాక్రా మహిళలకు గత ప్రభుత్వంలో చేసిన అబద్ధపు వాగ్దానాలు వాళ్ళకి చేసిన అన్యాయాన్ని నేను తిరిగి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు। అలాగే నాలుగు విడతల్లో వాళ్ళకి ఇస్తానన్న బకాయిలు తిరిగి ఇచ్చేయడం జరిగింది। రైతుల్ని మన రాష్ట్ర స్ఫూర్తి వ్యాపారం రైతుల్ని కాపాడతేనే మనకు భవిష్యత్తు అన్న మాట చెప్పారు। ఆయన చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకొని రైతు భరోసా కానిండి, మన మద్దతు ధర వచ్చే విధానాన్ని కానిండి, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క క్రాప్ లో కూడా ఈ రోజు రైతుల్ని ఆదుకొని మనం దేశాన్ని ఈ రోజు రైతాంగం భుజాన్ని పెట్టుకునే విధానాన్ని చూపించారు మన ముఖ్యమంత్రి గారు। పిల్లల భవిష్యత్తు కాపాడతా అన్నారు, అది చూసాం నాడు నీడు కానిండి। మన తల్లులకి పిల్లలకు సంబంధించిన స్కూల్ పంపించినందుకు డబ్బులు ఇవ్వడంలో కానిండి, అని ఉంటారు అమ్మఒడి నాకన్నా ప్రజలకు బాగా తెలుసు। ప్రతి విషయంలో కూడా మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు। తర్వాత కోవిడ్ రాడం దురదృష్టం, కానీ అన్ని రాష్ట్రాల్లో కన్నా మన దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొన్నట్టు ఏ ముఖ్యమంత్రి కూడా ఎదుర్కోలేదు। ప్రజలు ఎంత ఇబ్బంది పాలు పడినా కూడా అన్ని విధాలుగా ఆదుకొని కొంత నష్టంలో నుంచి బయటపడి చాలా మంది కూడా ఈ రోజు రెండు కాళ్ళ మీద నిలబడే విధానాన్ని మన ముఖ్యమంత్రి గారు ఆ అవకాశాన్ని కలిగించారు। ఇక మన ఎంపీ గారు మాట్లాడుతూ కూడా చక్కగా వివరించడం జరిగింది। ఏదైతే నవరత్నాలని చెప్పామో, ఏదైతే దాంట్లో ఉన్న ప్రతి అక్షరము మాకు భగవద్గీత బైబిల్ తో ఖురాన్ తో సమానమని చెప్పామో, అదే విధంగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి హామీని కూడా ఈ రోజు నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం। ఈరోజు మేనిఫెస్టోలో 90% హామీలు పూర్తి చేశాం, మొత్తమంతా కూడా అందరూ కూడా ఈరోజు రోడ్ల విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అన్నారు, తప్పకుండా పెడతామని చెప్పాం, మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపిస్తానని చెప్పాం। ఈరోజు మన దెందలూరు నియోజకవర్గంలో ఈరోజు ఈ కొప్పాకు గ్రామంలో ఉన్నాం మనం। ఈరోజు నాడు వాళ్ళు ఏం చేశారు, నేడు మనం ఏం చేసామనేది ఒక గ్రామాన్ని తీసుకుంటే సార్, ఈ కొప్పాకు గ్రామంలో చెప్తూ ఉన్న కేవలం ఈ గ్రామంలోనే ఈ లెఫ్ట్ లో ఉన్న ఆ మన గవర్నమెంట్ బడికి దాదాపుగా 45 లక్షల రూపాయలు పెట్టి దాని యొక్క రూపురేఖలు మార్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెప్పారు। అదేవిధంగా రైట్ లో ఉన్న జెడ్పీ హైస్కూల్ కూడా సుమారుగా 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాని యొక్క రూపురేఖలు మార్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తప్పదు। అదేవిధంగా వెనకమల్ల మనం చూస్తే ఇక్కడ కాకపోయినా ఇక్కడ ఈ గ్రామంలో ఎవరు కూడా పేదవారు ఉండకూడదు, ఏ పేదవారు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు, ఆ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఈరోజు ఇదే గ్రామంలో 4 ఎకరాలు పొలం కొని సుమారుగా 120 మంది పేదవారుకు ఇల్లు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం ఉంది అని చెప్పి కూడా ఈరోజు మీకు చెప్తూ ఉన్నా। ఈ విధంగా చేతల్లో ముందుకు వెళ్తూ ఉన్నాం। మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత కరోనా కష్టకాలంలో ఉండి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు 4 కోట్లు వెచ్చించి ఈ 5 గ్రామాలు రహదారి శుభ్రంగా ఉండే దాంట్లో ఆయన మనకి ఈ నిధులు ఇచ్చినందుకు మన ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి
మన 8 ఎకరమైన గ్రామాల ఒట్లతో సహా మనందరం కూడా గ్రామాల తరపున మేము జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ రోజున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ప్రవర్తించునారని నువ్వేదో విరవీగుదాం అనుకుంటున్నావేమో ఎందుకంటే చెడు తొందరగా వెలుగులోకి వస్తుంది మంచి రావాలంటే ఓపిక ఎక్కువ కావాలి కాబట్టి నువ్వు దాని మీద మురుసుకుని నడుతావు అనుకుంటున్నావేమో కానీ అభివృద్ధి ఏ రకంగా చేస్తున్నారు ఒక్కొక్క గ్రామానికి సచివాలయం కానివ్వండి రైతు భరోసా కేంద్రం కానివ్వండి హాస్పిటల్ సెంటర్ కానివ్వండి ఒక్కొక్క గ్రామానికి కోటిన్నర చొప్పున ఇంత కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున నిధులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపట్టారు మరి కరోనా మహమ్మారి ఒకసారి అయిపోయింది రెండోసారి అయిపోయింది తల్లి మూడోసారి మళ్ళీ ఆచరించేటటువంటి పరిస్థితి ఆసన్నమైంది।